कार्तिक मासं पुरस्करिंचुकुनी द्राक्षारामं श्री माणिक्यांब समेत श्री भीमेश्वर स्वामी आलयंलो మొదటి సోమవారం కావటంతో భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుందని ప్రభుత్వం హెచ్చరించడంతో కార్తీక మాసంలో కూడా దేవాలయాల్లో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు మరియు తాగునీటి సదుపాయం చంటి పిల్లలకు పాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారికి ఎదురుగా ఉన్న కోనేరు స్థానాలను ఘటము నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నదానం కార్తీక మాసం శుభాకాంక్షలండి భక్త మహాశయులందరికీ దానముల కల అన్నదానమన్న శంకు జయత్రగా వారిని వారి కుటుంబాన్ని సామ రాష్ట్రాలు భాగభాగాలు చల్లగా అమరాపు వేలిపద్దరావు గారు పార్వతి పుణ్య దంపతులు అందరి నిమిత్తంగా 100 రూపాయల విరాళం సమర్పించారండి. భారత దేశంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన ద్రాక్షారామ క్షేత్రం పంచారామ క్షేత్రంలో స్వయంభూగా స్వామివారు వెలిసిన క్షేత్రం దక్షత్య భువన ఆరామ ద్రాక్షారామ. ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందింది. అంతేకాకుండా కాశీని విడిచిపెట్టి వ్యాసుల వారు ఇక్కడ నివసించడం వల్ల దీన్ని వ్యాస కాశీగా కూడా పిలువబడుతుంది. స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగం 14 అడుగుల స్వయంభూ శివలింగము తెల్లటి స్వచ్ఛమైన తెల్లటి చిత్రుని కాంతిలో మెరిసిపోతూ ఉంటారు. అంతేకాకుండా భారతదేశంలో అష్టాదశ మహాశక్తి పీఠాల్లో అమ్మవారు మాణిక్యాంబగా ప్రసిద్ధి పొందారు. అమ్మవారి యొక్క నాభి స్థానం పడిన ప్రదేశము మణిపూర్వక చక్రము మణిపూర్వ చక్రము అంటారు. మాణిక్యాంబగా ప్రసిద్ధి పొందారు. అంతేకాకుండా దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కాబట్టి దీన్ని ద్రాక్షారామ అని పిలుస్తారు. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు వేల కొద్ది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని చూసి ధరిస్తారు. ఇక్కడ స్వామిని భోగమోక్ష ప్రదాయక భీమేశ్వర అని పిలుస్తారు. భోగమోక్షము అంటే ఇక్కడికి వచ్చి స్వామి నాకు ఇది కావాలి అని అంటే లేదు అని అన్నాడు మా స్వామివారు. అంతేకాకుండా కాశీ మరణాంతముక్తి, కాశీలో మరణం సంభవిస్తేనే ముక్తి, కానీ స్వామిని చూస్తే చాలు భోగము మోక్షము. బతికున్నంతకాలము వారికి కావలసిన కోరికలన్నీ తీరుస్తూ మరణ సమయంలో మోక్షాన్ని ఇస్తారు ఈ స్వామివారు. అంతేకాకుండా కార్తీక మాసంలో రోజుకి ఒక దీపంతో ప్రతి సంవత్సరం రోజు దీపం పెట్టిన వారు కార్తీక మాసంలో 365 వృత్తులతో ఒక దీపం వెలిగిస్తే ప్రతిరోజు దీపం పెట్టిన పుణ్యం వస్తుందని పురాణాలు చెప్తున్నారు. అటువంటి మహాపుణ్యక్షేత్రంలో కాలభైరవుడు అలాగే లక్ష్మీనారాయణుడు క్షేత్రపాలకుడుగా డూండి గణపతి కాశీలోనే ఇక్కడే కనబడతారు. డూండి గణపతి, ఆ డూండి గణపతి అలాగే మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు అలాగే అశ్వద్ధ శంకర నారాయణ స్వామి వారు ఇక్కడ వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి చూస్తే చాలు వారి కోటి జన్మల పాపాలు నశిస్తాయి.
జన్మ జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్పబడుతుంది. ఇది స్కాంద పురాణంలో కాశీఖండంలో క్షేత్రమైన గురించి చెప్పబడింది. మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర దేవస్థానం 5/11/2022 12/12/2022 కార్తీక మాసం సందర్భంగా చాలామంది భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి రావడం అయితే మొదటి సోమవారం ఈ మొదటి సోమవారంలో భక్తులు ఎక్కువ మంది వస్తారు. కొన్ని రోజులకి మేము 4 రోజులకి మేము వాళ్ళకి ఎండకాలకుండా వర్షం కాకుండా మేము మొదలెట్టాం. ఏర్పాటు చేయడానికి 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక దర్శనం స్పెషల్ దర్శనం అభిషేక దర్శనం కూడా ఏర్పాటు చేసింది. 7 గంటల నుంచి కూడా చాలామంది భక్తులు కూడా మన పావులు పిల్లలు కానీ పెద్దలు కానీ పావులు జరుగుతుంది. అలాగే కూర్చుని ప్రసాదం కూడా మేము ప్రత్యేకించి పోలీస్ మండలి కూడా మాకు అది మేము ప్రతి భక్తులు కూడా కోరింది. కోవిడ్ నిబంధనలు ఉండడం మనం కంపల్సరీ మళ్ళీ కోవిడ్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మాస్క్ ఆరోగ్యానికి ఆశిస్తున్నాం.